పెద్దపల్లి పట్టణ శివార్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శనివారం లబ్ధిదారులకు కేటాయింపు. పెద్దపల్లి మున్సిపల్ వార్డుల సందర్శనలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వెల్లడి. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేశామన్న జర్పి చైర్మన్ పుట్ట మధుకర్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. పివి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు కడార్ల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ఎ సంతోష్. పెద్దపల్లి డీఈఓ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నాయకుల యత్నం, అడ్డుకున్న పోలీసులు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 29వ వార్షికోత్సవ కార్యక్రమం. స్వామివారికి అత్యంత వైభవంగా గణపతి హోమం, అభిషేకము, అలంకరణ పూజా కార్యక్రమాలు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 29వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. నిమ్మనపల్లి గ్రామంలో వరి మరియు ఇతర పంటల విత్తన శుద్ధిపై రైతులకు అవగాహన కల్పించిన పెద్దపల్లి ఏవో అలివేని. పెద్దపంకూరులో శివాలయం గుడి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిని ఎవరికీ పట్టా చేరాదని తహసీల్దార్కు విజ్ఞప్తి చేసిన శివాలయం కమిటీ సభ్యులు.